నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. అగ్రిగోల్డ్ బాధితులకు జగనన్న భరోసా. లబ్ధిదారుల ఖాతాలకు రెండో విడత నగదు జమ. మహిళల సాధికారతపై చర్చాగోష్ఠి. సీఎం జగన్ మహిళాభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తున్నారని వక్తల కితాబు. జీవీఎంసీలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరపడం లేదు. ప్రకటన విడుదల చేసిన నగర మేయర్ హరివెంకట కుమారి. అగ్రిగోల్డ్ అక్రమాలకు కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడే. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజు ధ్వజం. మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన విఎంఆర్డీఏ చైర్పర్సన్ విజయ నిర్మల. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసి మోసపోయిన బాధితులకు ఎన్నికల హామీ మేరకు న్యాయం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్యూటర్ బటన్ నొక్కి రెండో విడతలో 10,000 నుంచి 20,000 రూపాయలు డిపాజిట్లు చేసిన బాధితులకు నేరుగా వారి వారి అకౌంట్లలో నగదును జమ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా నుండి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఓ ప్రైవేటు కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చెల్లించిన దాఖలాలైతే లేవని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు జగనన్న భరోసా కింద రెండో విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కంప్యూటర్ బటన్ నొక్కి బాధితుల ఖాతాలకు నగదును జమ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నుండి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లాలో 94,560 మంది అగ్రిగోల్డ్ బాధితులకు 88.28 కోట్ల రూపాయలు పరిహారంగా చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల హామీకి కట్టుబడి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధిత లబ్ధిదారులు వారికి అందజేస్తున్న పరిహారం గురించి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, పలువురు అధికారులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలామంది అగ్రిగోల్డ్ డిపార్ట్మెంట్కి డబ్బులు ఇస్తున్నారు, ఇస్తున్నారు ఇవ్వలేదు అని చాలా రకరకాల విమర్శలు చేస్తారు. దానికి న్యాయపరమైన ఇబ్బందులు చాలా ఉంటుంది తెలుసు. అది ప్రైవేట్ కంపెనీ, మరి ప్రాపర్టీస్ ఉన్నా కూడా ఆ ప్రాపర్టీస్ ఇప్పుడు ఇమీడియట్గా ఉండడం లేదు. ఈ రోజున ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా, సో తర్వాత న్యాయపరమైనటువంటి చిక్కులన్నీ కూడా అధిగమించి రాబోయే రోజుల్లో ధనాలు రికవర్ చేయాలని చూస్తాం. కానీ అప్పటిదాకా ఈ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ఈ రోజున వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా ఒక గొప్ప నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా వాళ్ళ లబ్ధిదారుల పట్ల ఉన్నటువంటి ఆవేదనని, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని, వాళ్ళ యొక్క మనోవేదన అర్థం చేసుకుని ఒక గొప్ప మనసున్న ముఖ్యమంత్రిగా నిలిచిపోయారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకొచ్చి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయడంలో భాగంగా ఫేజ్2లో భాగంగా మన విశాఖపట్నం జిల్లాకు సంబంధించింది 94,560 మంది బాధితులకి సుమారుగా 88.28 కోట్ల మేర లబ్ధి చేకూరే విధంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని ఆ అందరు బాధితులు కూడా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. సో బాధితులందరూ కూడా ఏకకంఠంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఒకవేళ ఇంకా ఏదన్నా ఎవరన్నా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే తర్వాత మళ్ళీ త్వరలో ప్రభుత్వం దీని మీద తదుపరి చర్యలు కూడా తీసుకుంటుంది. మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే అంశంపై నగరంలోని ఓ హోటల్లో చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ చర్చాగోష్ఠిని నిర్వహించింది. అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు సత్యవతి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షత వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టే దిశగా వివిధ రంగాలకు చెందిన మహిళలతో రాష్ట్ర మహిళా కమిషన్ నగరంలోని ఓ హోటల్లో చర్చాగోష్ఠిని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. మహిళలు చట్టాల గురించి తెలుసుకొని ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
మహిళా సాధికారత ఉన్నత స్థాయి మహిళలకు మాత్రమే పరిమితం కాకుండా క్రింది స్థాయి మహిళలకు చేరాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. మహిళల అణచివేతను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు 50% రిజర్వేషన్లు అమలు చేస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యవతి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా మహిళా సాధికారతకు అభ్యున్నతికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, పోలీస్ ఈస్ట్ ఏసీపీ హర్షిత చంద్ర తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారిత అనేటటువంటిది ఎట్లా సాధ్యమవుతుంది ఈ రోజున మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. సాధికారిత అనేటటువంటిది అనేక రూపాల్లో ఉంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళా సాధికారితను సాధించాలి అనేటటువంటిది మనం చెప్తూ వస్తున్నాము. అయితే ఈ సాధికారిత అనేటటువంటిది ఒక వర్గానికి కొంత ఒక ఉన్నత స్థాయి వర్గానికి, అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు, తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగినటువంటి శక్తి ఉన్న వాళ్ళు సాధికారిత సాధించామనేటటువంటి ఒక అభిప్రాయంలో కొంతైనా ఉండగలుగుతున్నారు. అయితే ఇక్కడతో ఆగిపోవడం కాదు, ఇంకా సాధించుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయి. అవకాశాలు ఆకాశమే హద్దుగా అవకాశాలను మహిళలు అందిపుచ్చుకుంటున్నారు, కానీ మగవాళ్ళకు సంబంధించినటువంటి, సమాజానికి సంబంధించినటువంటి ఆలోచనల్లో మార్పు రాకపోవడం వల్ల ఈ రోజున అవకాశాలు అయితే వస్తున్నాయి, కానీ వాళ్ళని అణగదొక్కడంలో, లేకపోతే వాళ్ళని హక్కుల్ని నిరాకరించడంలో, చివరికి గొంతులు కొయ్యడంలో కూడా వెనుకాడడం లేదు. ఈ పరిస్థితిని మార్చడానికి ఈ రోజున ప్రభుత్వాలే పెద్ద ఎత్తున పూనుకోవాలి అనేటటువంటిది మహిళా కమిషన్గా మా అభిప్రాయం. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంగా ఒక మహిళలకు సంబంధించి పెద్దపీట వేయడం, మహిళలకు సంబంధించినటువంటి అన్ని పథకాలని ఈ రోజున ప్రవేశపెట్టడం, మహిళలకు సంబంధించి ఒక హక్కుగా 50% రిజర్వేషన్స్ అనేటటువంటిది అన్నిట్లో నిలబెట్టడం ఆ మాటని, ఇది సాధికారతకు సంబంధించి ఎట్లా ఉపయోగపడుతుంది, కింది స్థాయి దాకా ఎట్లా వెళుతుంది, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్కు సంబంధించినటువంటి ఈ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, విధానాలు, అదేవిధంగా దాని స్ఫూర్తితోటి ఇవాళ మహిళా లోకం కూడా మరొక దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు ఈరోజు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్స్ ఇచ్చి, అలాగే మహిళలకు నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ వర్క్స్ లో కూడా 50% రిజర్వేషన్ ఇచ్చి, ఒక మహిళా పక్షపాత ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారంటే మరి వాళ్ళ మహిళలందరూ కూడా సగర్వంగా ఈరోజు మన రాష్ట్రంలో మరి మహిళలను చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ, సాధికారత అంటే అన్ని రంగాలలో ఆకాశంలో సగం, అవకాశాలలో కూడా సగం అని ఎప్పటి నుంచో మనం అంతర్జాతీయ మహిళా వేదికలలో ఎన్నోసార్లు మన చర్చా గోష్ఠుల్లో కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మన భారతదేశంలో మరి స్త్రీని మరి ఒక దేవతగా ఆరాధించి మరి స్త్రీకి సమున్నత స్థానం ఇచ్చిన మన భారతదేశంలో మరి ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు మనం ఇంకొకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. జీవీఎంసీలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరపడం లేదని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి స్పష్టం చేశారు. డ్రైవర్లు, పబ్లిక్ హెల్త్ సూపర్వైజర్లు నియామకాలు జరుగుతున్నాయని కొంతమంది వ్యక్తులు నిరుద్యోగులను మోసం చేస్తూ వారికి ఉద్యోగాలు కల్పిస్తామని సొమ్ములు వసూలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి మోసాలకు గురి కావద్దని నగర మేయర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసినట్లయితే వారిపై నేరుగా పోలీసు కేసులు నమోదు చేసుకోవచ్చని, ఈ విషయమై నిరుద్యోగులు మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు. అగ్రిగోల్డ్ అక్రమాలకు కర్త, కర్మ, క్రియ అంతా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు అన్నారు. సుజాతనగర్ వైసీపీ కార్యాలయం వద్ద అదీప్రాజు ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అదీప్రాజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి లోపాయికారిగా అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకొని కస్టమర్ల నెత్తిన శటకోపం పెట్టి అగ్రిగోల్డ్ ఆస్తులను అపనంగా కైంకర్యం చేసుకుందామని కుట్రలు పన్నారని గుర్తు చేశారు.
300 మంది అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలకు చంద్రబాబు నాయుడే ప్రధాన కారకుడని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక నేరాల వల్ల మోసపోయిన బాధితులకు న్యాయం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఆధార్య పడవద్దని అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తానని గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కీర్తించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ప్రజల తాలూకా కష్టాలని వాళ్ళు పడుతున్నటువంటి బాధలన్నింటిని కూడా తెలుసుకొని మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ రకంగా ప్రజల కోసం ఆయన అహర్నిశలు శ్రమ పడుతున్నారనేది మనందరం కూడా చూడాలి. ఏదైతే నవరత్నాల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీని కూడా విస్మరించకుండా ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజల కోసం కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటి చేపడుతున్నారు. మరి ముఖ్యంగా మనం ఏదైతే ఈరోజు మాట్లాడుకునేటువంటి అసలైనటువంటి విషయం అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించి ఏ విధంగా ప్రజల్ని అగ్రిగోల్డ్ అనేటువంటి ఒక సంస్థ ఎంతోమంది డిపాజిట్లు చేయించుకొని మరి వాళ్ళందరినీ కూడా ఏ రకంగా మోసం చేసిందో మనందరికి కూడా తెలుసు. మరి అగ్రిగోల్డ్ అనేటువంటి ఈ సంస్థ తలకా పాపం మరి ఇవాళ మనం క్లియర్గా చెప్పగలగచ్చు. గతంలో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా హయాంలో జరిగినటువంటి డ్రామా అన్నటువంటిది అందరికీ కూడా తెలుసు. విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాణి విజయ నిర్మల, 9వ వార్డు కార్పొరేటర్ ఉమ్మడి స్వాతిదాస్ అగ్రిగోల్డ్ బాధితులతో కలిసి వార్డు పరిధిలోని సంజయ్ గాంధీ కాలనీ సచివాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్రిగోల్డ్ అక్రమాలకు కర్త కర్మ క్రియ అంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి లోపాయికారిగా అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకొని కస్టమర్ల నెత్తిన శటకోపం పెట్టి అగ్రిగోల్డ్ ఆస్తులను అప్పనంగా కైంకర్యం చేసుకుందామని కుట్రలు పన్నారని చెప్పారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం బాధితులకు అన్యాయం చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. అదే సందర్భంలో పాదయాత్ర చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధితుల కష్టాలు విని అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి బాధితులకు పూర్తిగా న్యాయం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ ఉమ్మడి స్వాతిదాస్ మాట్లాడుతూ తన వార్డులో 220 మంది అగ్రిగోల్డ్ బాధితులకు జగనన్న భరోసా అందిందని హర్షం వ్యక్తం చేశారు. మరి ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు దఫాలుగా మొన్న లాస్ట్ ఇయర్ 10,000 లోపు ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమౌంట్లు అకౌంట్లో వేయడం జరిగింది. మరి ఈరోజు ఉదయమే మరి 20,000 ఎవరైతే 20,000 లోపు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమౌంట్ డైరెక్ట్ మరి వేయడం ఖాతాల్లో వేయడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అగ్రిగోల్డ్ అనేది ఒక సంస్థను ప్రారంభించి మరి ఎక్కడ వేల ఎకరాల భూములు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఒక మంచి భూముల్ని సంపాదించి అవన్నీ వాటి మీద కన్నుపడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఆయన హయాంలోనే స్టార్ట్ చేయడము ఆయన హయాంలోనే మూసేయడం కూడా జరిగింది. అగ్రిగోల్డ్ బాధ్యతలకు బాసటగా ఉంటాను వాగ్దానం ఇచ్చి మరి వాళ్ళకి అండదండగా ఉంటామని ఆ రోజు కమిటీలను కూడా వేయడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలోనే కాదు వార్డు స్థాయిలో మండల స్థాయిలో కూడా కమిటీలను వేసి అగ్రిగోల్డ్ బాధ్యతలకు బాసగట్టుగా నిలుస్తామని చెప్పి ఆ రిసిప్ట్లు అవి తీసుకుని మేము రేపు ఏదైతే ఎన్నికయ్యి మరి ముఖ్యమంత్రి గారి మా అధికారంలోకి వస్తామో వచ్చిన వెంటనే మీకు అందరికీ కూడా దపదపాలుగా కూడా ఈ అమౌంట్లు వేస్తామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారంగా మాట తప్పని మడవతిప్పుడు నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అగ్రిగోల్డ్ బాధ్యతలకి మన 10,000 రూపాయలు కానీ ఇవాళ 20,000 రూపాయల లోపు కానీ ఉన్న ప్రతి ఒక్క బాధ్యతలకి కూడా న్యాయం చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధ్యతలకి మా వార్డులోని దగ్గర దగ్గర 200 మంది ఆడవాళ్ళకి బిలో 20,000 ఉన్న వాళ్ళందరికీ డిపాజిట్స్ చేయడం జరిగింది. ఇక్కడ 6 సచివాలయాలు ఉన్నాయి, 29, 27, 34, 98, 89 ఇందులో మొత్తం బాధితులందరూ కూడాను 20,000 లోపల ఉన్న డిపాజిట్దారులు 220 మంది వచ్చారు. 220 మందికి కూడాను ఈరోజు జమ చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 10,000 లోపల ఉన్న వాళ్ళకి డిపాజిట్ చేయడం జరిగింది, ఇయర్ ఏమో 20,000. ఆయన 3,668 కిలోమీటర్లు నడిచినప్పుడు ఈ బాధితులందరి దగ్గరను అంటే జనరలీ ప్రైవేట్ కంపెనీ మోసం చేసి ఏ సీఎం ఇప్పుడు దేశంలోని ఎవరు ఉన్న పథకాలకే డబ్బులు ఇవ్వలేని టైంలోని కొత్త
పథకానికి అని చెప్పి ఆయన మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటని నిలబెట్టుకుంటూ ప్రతి మాటని అంటే ఏదైతే ఇచ్చారో దానికనే ఎక్కువ పథకాలే కూడా మా ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగులు నింపారని నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు చెప్పారు. బాధితుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని 44వ వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాస్ అధ్యక్షతన అక్కయ్యపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం బాధితులకు పూర్తిగా అన్యాయం చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదన్నారు. అదే సందర్భంలో పాదయాత్ర చేపట్టిన జగన్మోహన్ రెడ్డి బాధితుల కష్టాలు విని అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు న్యాయం చేశారని అన్నారు. తీసుకొచ్చి ఏ సంతోషాన్ని నింపాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా భరోసానిచ్చి ఈరోజు బాసటగా నిలబడ్డారు. ఒక అగ్రిగోల్డే కాదు, ఈరోజు మనం చూసాం అమ్మఒడి పథకం కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, జగనన్న విద్యా కానుక కానీ, అదేవిధంగా ముఖ్యంగా మొన్ననే 4-7 ద్వారా మీరందరూ కూడా చూసే ఉంటారు ప్రభుత్వ పాఠశాలల్ని ఏ రకంగా కూడా ఒక సంవత్సర కాలంలోనే మన ఎవ్వరూ కూడా ఊహించిన విధంగా మనం చదువుకున్న పూర్వం తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వారు చూసిన స్కూల్ని మనం చదువుకున్న స్కూల్ని ఈ విధంగా చూడగలుగుతామని కలలో కూడా ఊహించని విధంగా ఈరోజు 4-7 మనబడి 4-7 కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలల కంటే తీటుగా ఈరోజు తీర్చిదిద్ది వారికి మెరుగైన విద్యను అందించడంతో పాటు వారికి విద్యా సిద్దిక్ బాబా నియమించిన వ్యక్తులనే యారాడ దర్గా ప్రథమ సేవకులుగా గుర్తించి వారి ద్వారానే దర్గా సేవా కార్యక్రమాలు జరిగేలా చూడాలని యారాడ దర్గా పూర్వ ప్రథమ సేవకుల సంఘం సంయుక్త కార్యదర్శి సయ్యద్ నజీర్ కోరారు. జగదంబ జంక్షన్లోని ఓ హోటల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిద్దిక్ బాబా సిద్ధాంతాలను దర్గాలో అమలుపరిచే వ్యక్తులే దర్గా సేవలకు అర్హులని పేర్కొన్నారు. మత సామరస్యాన్ని చాటి చెప్పే దర్గా షరీఫ్లో మత కలహాలను రెచ్చగొట్టే వారికి ప్రవేశం కల్పించొద్దని విజ్ఞప్తి చేశారు. ఇద్దరు అధికార పక్ష సభ్యులు, ఇద్దరు గవర్నమెంట్ సర్వెంట్స్ వల్ల మాకు అన్యాయం జరిగిందండి. ఏ రకంగైనా ప్రెస్ మీట్ ద్వారా మాకు న్యాయం జరగాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే అధికార పక్షంలో ఉన్నటువంటి వ్యక్తి వైసీపీ కో ఆప్షన్ సభ్యుడు షరీఫ్ గారు రైల్వే న్యూకాలలో ఉంటుండు. ఆయనకి సహకరిస్తూ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడైనటువంటి ఫారూక్ గారు, వీళ్ళిద్దరి వల్ల మాకు అన్యాయం జరిగింది. నెక్స్ట్ వాళ్ళకి సహకరిస్తూ గవర్నమెంట్ సర్వెంట్ వక్ బోర్డ్ ఇన్స్పెక్టర్ అహ్మద్ మొహిద్దీన్, ఇంకొక అతను మల్కాపురం సీఏ కోణ దుర్గాప్రసాద్ గారు, వీళ్ళిద్దరు వల్ల కూడా మాకు అన్యాయం జరిగిందండి. వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే మా పార్టీ వ్యతిరేకం కాదండి, మేము పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్న అరాచకాలకి మేము వ్యతిరేకం. వీళ్ళిద్దరూ ఈ అరాచకం చేసి మమ్మల్ని దర్గాకి రానివ్వకుండా చేశారు కాబట్టి ఈ ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని మేము ప్రెస్ పెట్టడం జరిగింది. పెట్రోలు డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించింది. జీవీఎంసీ గాంధీ పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి డి అప్పలరాజు మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ఆటో వాళ్ళ ఫైనాన్స్ వేధింపులు ఆపాలని, పెట్రోలు డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, ఆన్లైన్ ఆటో కార్మికులకు బేస్మెంట్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అన్ని కలెక్టరేట్ల వద్ద ఆటో కార్మికులకు ఉపాధితో కూడుకున్నటువంటి పెట్రోలు డీజిల్ ధరలు, అలాగే ఆన్లైన్ క్యాబ్స్లో ఉన్నటువంటి ఆటో కార్మికులకు బేస్మెంట్ కిలోమీటర్ ఛార్జీలు పెంచాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా విశాఖపట్నంలో నగర జీవీఎంసీ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు ఆటో కార్మికుల నిరసన ర్యాలీ జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం 50 రూపాయలు విలువ చేసినటువంటి డీజిల్ని ఈరోజు 102 రూపాయలకు పెంచేసి కార్మికుల కష్టాన్ని దోచుకున్నటువంటి పరిస్థితి భారతదేశంలో కనబడుతుంది. మరోవైపు విశాఖ నగరంలో ట్రాఫిక్ పోలీసు వారు ఏ తప్పు చేయబడినా సరే ఫోటోలు తీసి అక్రమ ఈ చలన నోటీసులు అనేది పంపిస్తున్నారు. అలాగే
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాల్లో కూడా చాలా మంది కొరత పెట్టడం అనేది ఇది ఎక్కడికి సరైన న్యాయమని మేము అడుగుతున్నాం. అందుకోసం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు పెట్రోల్ డీజిల్ ధరలు అండ్ జిఎస్టీ పరిధిలోకి తేవాలని అలాగే ఆలో ఓలా ఆటో కార్మికులకు బేస్మెంట్ ఛార్జీలు కిలోమీటర్ ఛార్జీలు వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెలుగులు నింపారని 15వ వార్డు కార్పొరేటర్ అప్పారి శ్రీవిద్య గిరిబాబు దంపతులు పేర్కొన్నారు. వార్డు పరిధి దుర్గానగర్ సచివాలయం వద్ద అగ్రిగోల్డ్ బాధిత లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎన్నికల హామీకి కట్టుబడి దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ ప్రైవేటు కంపెనీ యాజమాన్యం చేతిలో మోసపోయిన బాధితులను ఆదుకున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు సత్యబాబు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధ్యతలు ఎవరికొన్నారు వాళ్ళందరికీ కూడా సెకండ్ విడత జగన్ గారు నేనున్నాను అని చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి 20,000 అమౌంట్ రీప్లేస్ చేస్తున్నారు. నిజంగా పేదవాళ్ళ కోసము ఆయన ఎంత ఆలోచించారంటే ఒక్కొక్క పేదవాళ్ళు ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని పిల్లలు పెళ్లి కోసం అని చెప్పి దానికోసమని అగ్రిగోల్డ్లో అమౌంట్ దాచుకున్నారు. అది జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలామంది పేదవాళ్ళు ఆయన దగ్గర ఇదే వేడుకున్నారు. జగన్ గారు నేనున్నానని భరోసా ఇచ్చి ఇప్పుడు ప్రతి ఒక్క పేదవారు కూడా వీర్తల వారిగా ఇంత కరోనా టైంలో ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో ఇక్కడ ఆదాయం లేని పొజిషన్లో కూడా పేదవాళ్ళని ఆదుకోవడానికి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేనున్నాను, మీకు అండగా నేనున్నాను, నేను ఉంటాను, నేను ఇచ్చిన మాట తప్పను అని చెప్పి ప్రతి పేదవాళ్ళకి అమౌంట్ వెళ్ళేటట్టుగానే చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో మీడియేటర్స్ కూడా లేకుండా ఎవరు అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, ఎంత కట్టారో అంత ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈరోజు ఎంతో సుదినం, ఈరోజు జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో పేదవారు ప్రతి ఒక్క రూపాయి పోగేసి ఏదైతే అగ్రిగోల్డ్ అనే సంస్థలో పెట్టుబడి పెట్టి అందులో మనం దాచుకుందాం అని చెప్పి వాళ్ళ పిల్లల కోసం చదువుల కోసం ఆ రోజు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సంస్థ జనాలు మోసం చేసి పెట్టుబడులు అయినా ఏదైతే పెట్టారో ఆ మూలధనం వెనక్కి ఇవ్వకుండా మోసం చేశారు. ఆ రోజు పాదయాత్రలో జగన్ గారు అయితే హామీ ఇచ్చారు. ఎందుకంటే ప్రజల కష్టాలని దగ్గరుండి ఆ రోజు పాదయాత్రలో చాలామంది కష్టాలు ఈ అగ్రిగోల్డ్ గురించి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు మా అగ్రిగోల్డ్ డబ్బులు ఏమైపోతాయని అడిగితే ఆ రోజే హామీ ఇచ్చారు. ఏదైతే మీరు కట్టిన అమౌంట్ నేను సీఎం అయిన వెంటనే వీటిని మీ అందరికీ మీ అకౌంట్లోకి వేస్తారని చెప్పడం జరిగింది. ఆయన గెలిచిన వెంటనే చేసిన మొట్టమొదటి పనుల్లో ఇదొకటి ఏంటంటే ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతలో 10,000 ఇవ్వడం జరిగింది, రెండవ విడతలో ఇప్పుడు ఈరోజు 20,000 ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా ఏ సీఎం ఇలాగ ఇచ్చిన హామీని అయితే నిలబెట్టుకోవడం చూడలేదు. ఎందుకంటే ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగులు నింపారని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. బాధితుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని బీసీ రోడ్డు కాకతీయ కోడలలో 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు ఆధ్వర్యాన ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం బాధితులకు అన్యాయం చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదన్నారు. అదే సందర్భంలో పాదయాత్ర చేపట్టిన జగన్మోహన్ రెడ్డి బాధితుల కష్టాలు విని అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు న్యాయం చేశారని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ పెద్ద ఎత్తున పేద ప్రజల దగ్గర డబ్బులన్నీ కూడా కట్టించుకొని రికవరీ అవదు ఈ డబ్బు అన్న స్టేజ్లో వీళ్ళందరూ ఉన్నటువంటి ఈ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి మరియు జగన్మోహన్ రెడ్డి గారు మొదట విడతగా అప్పుడు 240 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్లో రిలీజ్ చేసి ఎవరైతే బిలో 10,000 రూపాయల లోపల కట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్లో ఇవ్వడం జరిగింది. రెండో ఫేజ్లో ఎవరైతే 20,000 లోపల ఈ అమౌంట్ కట్టినటువంటి వాళ్ళందరికీ కూడా సుమారు 320 కోట్ల రూపాయలు అంటే సుమారు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి వెళ్తే 560 కోట్ల రూపాయలు నగదును మరి ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో ఈ యొక్క ఎవరైతే ఈ డబ్బులు కట్ట బాధ్యతలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అగ్రిగోల్డ్ బాధ్యతలు అందరూ కూడా 20,000 లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ క్లియర్ చేయడం అంటే అసలు చాలా గొప్ప విషయం.
పెందుర్తి చిన్నముసిరివాడ మినర్వా స్కూల్ యాజమాన్యం ఫీజులు చెల్లించాలంటూ పిల్లలపై వేధింపులకు తెగపడుతోందని స్థానిక వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ షేక్ బ్రోహన్ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా స్కూల్ యాజమాన్యానికి ఫీజుల విషయం పిల్లలకు చెప్పొద్దని తల్లిదండ్రులకు మాత్రమే తెలియజేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని వాపోయారు. తల్లిదండ్రుల విజ్ఞప్తిని యాజమాన్యం పక్కన పెట్టి పదే పదే పిల్లలను ఫీజుల కోసం కొంతమంది విద్యార్థులు ఎదుట చులకన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నా పిల్లలు చిన్నప్పటి నుంచి ఒకటో తరగతి నుంచి నా పెద్దోడు ఇదే స్కూల్లో చదువుతున్నాడు. ప్రస్తుతం 9 చదువుతున్నాడు అండి. చిన్నోడు ఎల్కేజీ నుంచి 7th వరకు ఇప్పుడు ప్రస్తుతం ఇదే స్కూల్లో చదువుతున్నాడు. అయితే ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి అందరినీ ప్రజలు చాలా ఇబ్బందులు పెట్టడం వల్ల నేను కూడా ఒక చాలా ఇబ్బందుల వల్ల ప్రతి సంవత్సరం నేను టైం ప్రకారంగా ఫీజులు పే చేస్తున్నాను. అయితే ఏంటంటే పిల్లలు ఒక్కసారి అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి ఒకసారి బాబు బతిమలాడుతూ ఉన్నంటే పిల్లల్ని ఇన్సల్ట్ చేసేవారండి. ప్రతిసారి కూడా పిల్లల్ని నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. పిల్లల్ని ఏమాత్రం ఏమనొద్దండి, తల్లిదండ్రులుగా నేను కట్టడం ఫీజు నేను నాది డిఫాల్ట్ అండి. నన్ను పిలిచి మీరు మాట్లాడానంటే ఆ పిల్లల్ని ఫీజు పరీక్షలు రాయించను లేదా హాల్ టికెట్ ఇవ్వను అని చెప్పేసి పంపిస్తే ప్రతి సంవత్సరం చేసాము. లాస్ట్ టైం కరోనా వల్ల రూపాయి కూడా పిల్లల క్లాస్ రూమ్లో నించోబెట్టడం, ఆ పిల్లలందరి ముందు ఆఫీస్కి పిలిచి రావడం, ఇంటికి వెళ్ళిపోమని చెప్పడం ఎలా గతం 2-3 సార్లు ఇంటికి పంపించారండి. అదే విషయంలో డిఓ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోజు అయితే లాస్ట్ ఇయర్ ఫీజు సగం కట్టానండి, 20,000 రూపాయలు కట్టానండి. ఇంకా 13,000 రూపాయలు కట్టాలట. 13,000 రూపాయలు కట్టలేదు కాబట్టి మీరు ఇమీడియట్లీ వెళ్ళిపోండి అని చెప్పేసి లక్ష్మీవారినాడు వర్షంలో బోర్ను వర్షంలో పిల్లలు ఇక్కడ బయట నిలబెట్టేశారంటే తడుచుకొని వచ్చారండి. పిల్లల పుస్తకాలతో సహా తడుచుకొని వచ్చిన తర్వాత జలుబు జ్వరం వచ్చింది. నా పిల్లల్ని ఎందుకండి పంపించారు, ఏ నేరం చేశారంటే మీరు డిఓ కంప్లైంట్ ఇచ్చారు, ఫీజులు సరిగ్గా కట్టట్లేదు, మీకు మాకు టర్మ్స్ లేవు కాబట్టి. అగ్రిగోల్డ్ అక్రమాలకు కర్త కర్మ క్రియ అంతా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని 42వ వార్డు వైసీపీ నాయకులు బుల్స్ జగదీష్ పేర్కొన్నారు. రైల్వే న్యూ కాలనీ కమలా నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ సచివాలయం వద్ద వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బుల్స్ జగదీష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి లోపాయికారిగా అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ఒప్పందాలు కుదుర్చుకొని కస్టమర్ల నెత్తిన శటకోపం పెట్టి అగ్రిగోల్డ్ ఆస్తులను అప్పనంగా కైంకర్యం చేసుకుందామని కుట్రలు పన్నారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక నేరాల వల్ల మోసపోయిన బాధితులకు న్యాయం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇస్తున్నారు, వాటితో పాటు అగ్రిగోల్డ్ బాధితులకు కూడా నేను న్యాయం చేస్తాను. వాళ్ళందరికీ కూడా మీ డబ్బులు మీకు వచ్చే విధంగా ప్రభుత్వం మీకు డబ్బులు ఇచ్చి ఇస్తుంది అనేటువంటి ప్రకటన కూడా ఆయన చేయటం జరిగింది. చేసిన ప్రకటనకి అనుకూలంగా రెండోసారి అప్పుడే అగ్రిగోల్డ్ బాధితులకి వాళ్ళ యొక్క ఖాతాల్లో డబ్బులు పడ్డము. ఈరోజు సుమారు 7,323 మంది లబ్ధిదారులకి అగ్రిగోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడే విధంగా మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పేదవాళ్ళకి న్యాయం చేస్తాను, ఇది పేదవాళ్ళ ప్రభుత్వము, పేదవాళ్ళ కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, బడుగు బలహీన వర్గాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని ఆయన ఏదైతే చెప్పారో వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం ఇవాళ పెద్ద ఎత్తున అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా వాళ్ళ యొక్క ఖాతాల్లో వాళ్ళు చేర్చుకున్నటువంటి సొమ్ముని జమ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడో కూడా ఎవరో పెట్టినటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి ప్రభుత్వం ఇవ్వడం అనేటువంటిది చరిత్రలో ఇప్పటిదాకా చూడలేదు, రాబోయే రోజుల్లో చూడబోము. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అగ్రిగోల్డ్ బాధితులకు జగనన్న భరోసా, లబ్ధిదారుల ఖాతాలకు 2వ విడత నగదు జమ. మహిళల సాధికారతపై చర్చాగోష్ఠి, సీఎం జగన్ మహిళాభ్యున్నతికి ప్రాధాన్యతిస్తున్నారని వక్తల కితాబు.
జీవీఎంసీలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరపడం లేదు. ప్రకటన విడుదల చేసిన నగర మేయర్ హరివెంకట కుమారి అగ్రిగోల్డ్ అక్రమాలకు కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడే. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు ధ్వజం. మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన విఎంఆర్డీఏ చైర్పర్సన్ విజయ నిర్మల. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.